కడప జిల్లాలోని పొలాల్లో భూమి కుంగిపోవడం కలకలం రేపుతోంది. చింతకుమ్మదిన్నె మండలం బుగ్గవంక ప్రాజెక్టు పరివాహక ప్రాంతంలోని గూడెల్లవారి పల్లెలో భూమి కిందికి కుంగిపోయింది. దస్తగిరిరెడ్డి పొలంలో 40 అడుగుల లోతు 30 అడుగుల వెడల్పుతో భారీ గొయ్యి ఏర్పడింది. పక్కనే ఉన్న 2 మామిడి చెట్లు కూడా ఆ గోతిలో పడిపోయాయి. అయితే ప్రాజెక్టులోకి భారీగా నీళ్లు చేరడంతో గుంతలు పడుతున్నాయని స్థానికులు అధికారులు అంటున్నారు. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి రమణారెడ్డి అందిస్తారు. రమణారెడ్డి, భూమి కుంగిపోవడం ఏంటి, ఇంతకు ముందు ఎప్పుడైనా అట్లా జరిగిందా? అక్కడ స్థానికులు అంటున్నారు నీళ్లు చేరడం వల్ల ప్రాజెక్టులోకి అని, అది కరెక్టేనా? కడప జిల్లాలోని చింతకుమ్మదిన్నె మండల పరిధిలో ఉన్నటువంటి గూడెల్లవార్లపల్లి నాయనవారిపల్లి గ్రామంలో కూడా ఈ విచిత్రమైనటువంటి ఆ పరిస్థితి ఇలాగే కొనసాగుతుంది. దాదాపుగా 2 సంవత్సరాల క్రితం కూడా ఇదే ఇటువంటి ఘటనే నమోదైనటువంటి పరిస్థితి. దాదాపుగా ఏదైతే రైతులు సాగు చేసుకున్నటువంటి పొలంలో విరివిగా కూడా 40 అడుగుల వెడల్పు 40 అడుగుల లోతు 30 అడుగుల వెడల్పు గల భారీ గుంతలు కూడా ఏర్పడుతున్నాయి. సాక్షిద్ధంగా ఏర్పడుతున్నటువంటి ఈ గుంతలు ఎప్పుడు ఏ క్షణాన ఏ విధమైనటువంటి వ్యక్తులను కానీ ఆస్తికి సంబంధించినటువంటి పంట నష్టాన్ని కానీ చేసినటువంటి పరిస్థితి ఉన్నా కూడా దాదాపుగా ఇప్పటి వరకు ఢిల్లీ నుంచి ఇచ్చినటువంటి భూగర్భ శాస్త్రానికి సంబంధించినటువంటి ఒక ప్రత్యేకంగా వచ్చినటువంటి శాస్త్రవేత్తలు కూడా దీన్ని గుంతలు పడుతున్నటువంటి రూపులో పూర్తిస్థాయిలో కూడా సమీక్షించేటువంటి పరిస్థితి చేసినా కూడా స్పష్టమైనటువంటి ఒక నివేదిక అయితే రాలేదు. దాదాపుగా 2 సంవత్సరాల క్రితం నుంచి వస్తున్నటువంటి పరిస్థితి కారణంగా ఇవాళ కూడా పెద్ద పెద్ద గుంతలు కూడా ఈ గూడెల్లవాళ్ళ గ్రామంలో కూడా వెలిసినటువంటి పరిస్థితి. ఏదైతే కడప అనుకున్నటువంటి బుగ్గవంక నదీ పరివాహక ప్రాంతంలోని బుగ్గవంక ఆ ప్రాజెక్టు కూడా 1.3 TMC గా నీరు చేరుకున్నటువంటి పరిస్థితి. ఈ నీరు చేరుకున్నటువంటి మరుసటి రోజునే దాదాపుగా ఈ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి 2-3 గ్రామాల పరిధిలో కూడా ఈ భారీ గోతులు కూడా ఏర్పడినటువంటి పరిస్థితి. దాదాపుగా ఏదైతే భూగర్భంలో జలాలు ఇంకిన వెంటనే కూడా పూర్తిస్థాయిలో కూడా ఈ గ్రామాల పరిధిలో ఉన్నటువంటి ఏరియాలో గుంతలు పడుతున్నటువంటి పరిస్థితి. దాదాపుగా ఈ గ్రామాల పరిధిలో ఉన్నటువంటి భూమి చాలా మృతికకు సంబంధించినటువంటి నేల చాలా సారవంతమైంది. దాదాపుగా 40 అడుగుల మేర ఏం చిన్న రాయి కూడా దొరకనటువంటి చాలా ఎక్కువ మోతాదులో ఉన్నటువంటి ఈ మృతిక ఆధారంగానే భూగర్భ జలాలు ఇంకిన వెంటనే కూడా గుంతలు ఏర్పడుతున్నాయనేది మాత్రం భూగర్భ శాస్త్రవేత్తలు చెప్తున్నది. ఏది ఏమైనప్పటికీ ఎన్నో కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఈ ప్రాజెక్టులకు నీరు రావడం, దాదాపుగా అదే దూరంలో ఉన్నటువంటి ఈ పొలాల్లో పెద్ద పెద్ద గుంతలు పడటం కూడా గ్రామస్తుల తీవ్రమైనటువంటి ఆందోళనకు గురి చేసినటువంటి పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ కూడా పూర్తి స్థాయిలో కూడా 2-3 ఊర్లకు ఈ ప్రధానమైనటువంటి సమస్య తలెత్తుతుంది. దాదాపుగా గతేడాది ఈ గుంతలో పడి దాదాపుగా ఒక ప్రాథమిక పాఠశాల భవనం కూడా పూర్తిగా కూడా మునిగిపోయినటువంటి పరిస్థితి. అదేవిధంగా ఇవాళ ఈ పెద్ద పెద్ద గుంతల్లో దాదాపుగా పంట దశకు వచ్చినటువంటి మామిడి చెట్లు కూడా పడి పూర్తిస్థాయిలో కూడా అంతర్ధానమైనటువంటి పరిస్థితి. ఏమైనప్పటికీ ఈ గుంతల వల్ల దాదాపుగా ఇప్పటివరకు ఉన్నటువంటి గ్రామాల ప్రజలు మాత్రం బిక్కుబిక్కుమంటున్నటువంటి పరిస్థితి. ఏంటంటే అసంపూర్ణంగా ఉన్నటువంటి దారులు కావచ్చు, భవనాలు కావచ్చు, ఇతర పంట పొలాలు కావచ్చు, ఉన్నటువంటి కూడా ఎక్కడ ఏ విధమైనటువంటి గుంతలు ఏర్పడుతుందో తెలియని పరిస్థితి ఉంది. దాదాపుగా పగటిపూట అయితే మాత్రం ఈ గుంతలను గుర్తించవచ్చు. దాదాపు రాత్రులు సంచరించేటువంటి విషయంలోకి వస్తే ఎక్కడ గుంతలు ఏర్పడతాయి, ఎక్కడ గుంతలు కబలిస్తాయన్నటువంటి భయాందోళన మాత్రం చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామస్తులు మాత్రం భయాందోళన చెందినటువంటి పరిస్థితి. ఇప్పటికే జిల్లా కలెక్టర్ కూడా పూర్తిస్థాయి సమాచారం అందింది. అధికార బృందంతో కూడినటువంటి ఒక బృందం కూడా ఈ గుంతల ఏర్పాటుపై కూడా మళ్ళీ ప్రత్యేకంగా సమీక్షించేటువంటి పరిస్థితి ఉదయిస్తే. రైట్, థ్యాంక్ యూ రమణారెడ్డి.